హలో అండి, ఆల్రెడీ లీస ఇంట్రడక్షన్ ఇచ్చిందిగా. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఇట్స్ విజయ. నేను క్రిస్టికి శారీ కట్టా కదండి, క్రిస్టిక్ కడితే లీస అస్సలు ఊరుకోలేదు. సో లీసకు కూడా చీర కట్టా, అది ఇంకో మోడల్ శారీ అన్నట్టు, అంటే ఇంకో మోడల్ ఫ్రాక్ అన్నట్టు. నేను దీనికి అంచు శారీ తీసుకున్నా అండి. ఇలా అంచు ఉందనుకోండి, ఈ అంచు అనేది ముందుకు రావడాన్ని బట్టి, ఆ బార్డర్ ముందుకు రావడాన్ని బట్టి ఫ్రాక్కి ఇంకా మంచి లుక్ వస్తుందని నేను ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నా. ఈ చీరను ఏంటంటే మధ్యలోకి మడత పెట్టుకోండి, హాఫ్ హాఫ్ అన్నట్టు హాఫ్ చేసుకోవాలి. సో ఇలా అంచు ఉన్నదనుకోండి, ఈ ఫ్రాక్ మోడల్కి ఏంటంటే బాగుంటుంది చూడడానికి, అవుట్ లుక్ అనేది చాలా బాగుంది అన్నట్టు. సో ఇలా మధ్యలోకి మలుచుకొని వెనకాల వెనక వైపు నుండి తీసుకోండి శారీని. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. లీస చూడండి ఎలా చేస్తుందో. అలా చేస్తున్నావు నేను ఆగేసరికి తను టక్కున ఆపేసింది అలా చేయడం. సో చాలా ఈజీ అంటే ఈజీ కట్టుకోవచ్చు అన్నట్టు. ఏంటంటే ఇట్లా తన చేయి నుండి ముందు నుండి వెనక, మనం యాక్చువల్లీ వెనక వైపు శారీ పెట్టుకున్నాం కదా, ఆ శారీని చేయి నుండి కొంచెం తీసుకొని భుజం పైన ఒక ముడి వేసుకోవాలండి, లైక్ రిబ్బన్ ముడి అన్నట్టు. సో రిబ్బన్ ముడిలాగా వేసుకున్నారనుకోండి, బాగుంటుంది లుక్. శారీ మొత్తం ముందే ఉంటుందండి, కాకపోతే మనం వెనక నుండి తీసుకున్నాం అన్నట్టు శారీని, అంతే వెనక నుండి ఆఫ్ చేసి తీసుకున్నాం అన్నట్టు, అంటే మిడిల్లో ఉండాలన్నట్టు లీసాకి ఆ శారీ. ఇటు అటు చిన్నగా అండి, మరీ లాగొద్దు, లాగితే ఏంటంటే వెనకాల పైకి వస్తుంది, చిన్నగా ముడేసుకోవాలి. సో ఈ మొత్తాన్ని కుచ్చులు పోసుకోవాలన్నట్టు, ఈజీగా వస్తాయండి కుచ్చులు. ఈ శారీ ఏంటంటే ఒకవైపే కలర్ ఉంటుందండి, ఇంకో వైపు లైట్ కలర్ ఉంటుంది. కాకపోతే ఈ శారీకి బార్డర్ ఉంది కాబట్టి, అంచు ఉంది కాబట్టి నచ్చి నేను తీసుకున్నాను, ఈ శారీతో కట్టాను. మీ దగ్గర ఉన్న ఏ శారీ అయినా మీరు వాడుకోవచ్చు. కొంచెం ఈ మోడల్ ఫ్రాక్ అయితే ఏంటంటే కొంచెం అంచు ఉందనుకోండి, ముందు అదేంటంటే డిజైనర్ ఫ్రాక్ లాగా వస్తుంది అన్నట్టు, చూడడానికి బాగుంటుంది. ఇలా మొత్తం అంచులుగా శారీ మొత్తం అంచులు పోసుకోవాలన్నట్టు అండి. మనకి ఇక మిగిలిన హాఫ్ హాఫ్ పార్ట్ శారీ ఉంటుంది కదా, హాఫ్ శారీ మొత్తం కుచ్చులు పోసుకోవాలి. ఇలా కుచ్చులు పోసుకొని వాళ్ళకి మనం వేసిన ఫ్రాక్లోకి ఆర్ టీషర్ట్లోకి లోపలకన్నా పెట్టేసుకోవాలండి. వాళ్ళ హైట్ను బట్టి మనము ఈ కుచ్చులు అనేటివి లోపల పెట్టుకోవాలండి. నేను శారీ యాక్చువల్లీ వీడియో కొరకు కాబట్టి అవుట్ లుక్ కోసం అని కొంచెం తక్కువ దోపాను, బయట అవుట్ లుక్ నీట్గా మీకు అర్థం అవడం కొరకు. సో మీ పిల్లల హైట్ని బట్టి మీరు దోపుకోండి. సో సేమ్ ఇలాగే లెఫ్ట్ సైడ్లో కూడా మొత్తం ఇలాగే అంచులు కుచ్చులు పోసుకోండి, అంచులు కాదు. చూడండి నేను చెప్పా కదా, అట్లా ఆ డిజైనర్ ఆ బార్డర్ అనేది పైకి రావడం కొరకు నేను ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని బట్టి ఏంటంటే ఈ ఫ్రాక్ అవుట్ లుక్ అనేది ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది అన్నట్టు, పిల్లలు ఇంకా క్యూట్ క్యూట్గా ఉంటారు. మనం ఇట్లా శారీతో పిల్లలకు డ్రెస్సెస్ లాగా వేసామనుకోండి, అప్పుడు ఖచ్చితంగా బెల్ట్ యూజ్ చేయాలండి. ఆ బెల్ట్ యూజ్ చేయడాన్ని బట్టి మనం కట్టే శారీ అనేది మంచి లుక్ వస్తుంది వాళ్ళకు డ్రెస్ లాగా. సో నేను బెల్ట్ వాడాను. మీ దగ్గర సేమ్ క్రిస్టి వీడియోలో చెప్పినట్టే లేస్ ఉంటే లేస్ కూడా వాడొచ్చండి. కుచ్చులు మొత్తం అడ్జస్ట్ చేసుకొని బెల్ట్ పెట్టండి, చూడండి ఎంత లుక్ వచ్చిందో. ఈ కలర్ చాలా బాగుంది కదా లీసాకి. శారీ మొత్తం కట్టాక ఒకసారి మొత్తం మనం అడ్జస్ట్ చేయాలండి. అడ్జస్ట్ చేస్తే ఏంటంటే పిల్లలు కంఫర్టబుల్గా ఉంటారు, వాళ్ళకు ఇబ్బంది కాదన్నట్టు అటు ఇటు, అంటే నడుస్తూ అంటే కూడా. మొత్తం సెట్ చేస్తే శారీ అంటే సారీ ఫ్రాక్ కూడా అవుట్ లుక్ బాగుంది. చూడండి అక్కడ ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్లో మనం ఒక పిన్ పెట్టుకోవాలన్నట్టు, పినిస్. సో ఒక పిన్తో కవర్ చేసుకోవాలి, ఆ ఓపెన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ పిన్స్ పెట్టుకోవడం వల్ల పిల్లలకు కుచ్చుకుంటాయని మీకు అనిపిస్తే మీరు ఒక నిమిషం సూది దారంతో ఒక కుట్టు వేసారనుకోండి సరిపోతుంది. మొత్తం ఒకసారి అలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ముందండి నెక్ దగ్గర కూడా ఒక పిన్ పెట్టుకున్నారనుకోండి, ఆ కుచ్చులు అనేవి జారిపోవు. మనము అన్నీ తీసి పెట్టాము కదా కుచ్చుల లోపల, సో ఆ కుచ్చులన్నిటికీ ఒక పిన్ పెట్టుకోండి. అంతే మన శారీ కట్టడం రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను చెప్పాను కదా అవుట్ లుక్ కోసం అని కొంచెం కింది కనిపెట్టాను లీసాకి. ఈ కలర్ కాంబినేషన్ అయినా ఈ శారీ మోడల్ యాక్చువల్లీ ఫ్రాక్ మోడల్ అయినా సూపర్ ఉంది. ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కొత్త వారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి. మా లీసాకి ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.